దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే క్రీస్తునందు చరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, కన్న ప్రేమ కనుమరుగవుతుందా? ఒక చిత్రమైన ఆశ్చర్యార్థకమైన విశేషముతో కూడిన ఒక టైటిల్. మరి టైటిల్ చూస్తే కన్న ప్రేమ కనుమరుగవుతుందా అని విచిత్రంగా కనబడుతుంది. కన్న ప్రేమ కనుమరుగవడం ఏమిటి? కన్న ప్రేమ కనిపించకుండా పోవడం ఏంటి? ఇది మనం ఈరోజు ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ప్రేమైన దేవుని వర్లరా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా ఏదో సభను జరిగించి ఆ సభను 11:00 to 12:00 పొడిగించి ప్రజలను పాటలతో కేరింతలతో ఆహ్లాదపరచి తిరిగి ఇంటికి పంపించే సభలుగా ఉండవు. వాక్యం నేర్పాలి, జ్ఞానం నేర్పాలి, దేవుని సంకల్పాన్ని నేర్పాలి, వచ్చినందుకు వచ్చిన వారికి ప్రయోజనం చేకూరాలి, సభలను జరిగించినందుకు సభలు పెట్టిన వారి లక్ష్యం నెరవేరాలి, చివరికి ప్రాముఖ్యంగా దేవునికి ప్రయోజనం చేకూరాలి. ఒక పాఠశాలకు వెళ్ళే విద్యార్థి ఖచ్చితంగా స్కూల్లో చెప్పేది నేర్చుకోవాలని నువ్వు అనుకుంటుంటే దేవుని సభలకు వచ్చిన నువ్వు దేవుని గురించి తెలుసుకుని వెళ్ళాలి. కాసేపు గడపడానికి కాదు సభకు వచ్చేది. ఇక మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ అంశం గురించి ఆలోచించటం ప్రారంభిస్తే ప్రస్తుత సమాజపు పరిస్థితిని అర్థం పడుతున్న సబ్జెక్ట్ ఇది, కన్న ప్రేమ. దీని గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడారు. ముఖ్యంగా దేనిని వర్ణించాలన్నా కవులు ప్రపంచంలో ముందుంటారు. వాళ్ళ వర్ణనలు గొప్పవి. ఒక సముద్రాన్ని వర్ణిస్తాడు, ఒక సాయం సమయాన్ని సంధ్యావేళను కవి వర్ణిస్తాడు, రవి అరుణ కిరణాలను వర్ణిస్తాడు, పిల్లగాలి సోయగాలను వర్ణిస్తాడు, పక్షుల కిలకిల రావాలను వర్ణిస్తాడు, దూకుతున్న సెలయేర్ల వయారాలను వర్ణిస్తాడు, కొండను గుట్టను లోయలను లోతులను సరస్సులను పువ్వులను ప్రతి దాని గురించి చక్కగా వర్ణించగలిగిన కవి ఒక పాట రాస్తూ ఏమన్నాడంటే, ప్రకృతిలో కనిపించే ప్రతి దానిని వర్ణించడానికి వేల వేల పదాలు పుంకాను పుంకాలుగా కవి కల నుంచి రాలుతాయి. రాలే, ఎందరో కవులు రాశారు. కానీ ఒక కవి అంటున్నాడు, ఎవరు వ్రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం అన్నాడు. అదేంటండి, ప్రకృతిలో ఎన్నింటిలో వర్ణించి వేల వేల పదాలను కుమ్మరించిన కవులు అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా? ప్రకృతిలో ఇన్నింటిని వర్ణించిన మేము అమ్మ అన్న పదం కంటే, అమ్మ అన్న కావ్యం కంటే గొప్ప కావ్యం రాయలేకపోయాము అన్నారు. ఎంత బాగా చెప్పాడండి. దీన్ని చూడగానే ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకున్న స్థానాన్ని ఒక మాటలో ఆకాశం అంత ఎత్తు చూపించాడు. అంత గొప్పది అమ్మ ప్రేమ. గొప్పదంటున్నాడు, నాన్న ప్రేమ గొప్పదంటున్నాడు. అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఈ సమాజం గుర్తించింది. ఎందుకంటే తల్లి గర్భమును మనం పడినది మొదలుకొని ఆ తల్లి మన కోసం అనుభవించే వేదనలు అన్ని ఇన్ని కావు. సరిగా ఏమి తినలేదు, ఏది తిన్నా బయటకు వచ్చేస్తుంది నీరసం. కడుపు నిండా తిప్పినట్లుగా, వాంతి వస్తున్నట్లుగా, వికారమైన భావం. దేనిని తినలేని పరిస్థితి, బిడ్డ ఎదుగుతున్న కొద్దీ సరిగా పడుకోలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. 9 నెలల పాటు ఈ యాతన అనుభవించిన తల్లి ఇక బిడ్డకు జన్మనివ్వడానికి పడే వేదన ఇక వర్ణనాతీతం. కొందరు ఈ వేదనలో ప్రాణాలు కోల్పోతారు, కొందరు చావులో నుంచి బయటకు వచ్చినట్లు బ్రతికి పట్టకడతారు. ఇది తెలిసినటువంటి మనిషి అమ్మను గొప్పదన్నాడు. అమ్మ చచ్చి మనకు జన్మనిచ్చింది అంటాడు. అమ్మ ఎన్నో వేదనలు పడి మనల్ని పెంచింది అంటాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత మంచి ప్రేమ, సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రేమ. మరి ఈరోజు సమాజంలో ఎలాగుంది? ఒకనాడు ప్రపంచం గొప్పగా మాట్లాడినట్లుగానే ఉందా? ఒకనాడు ప్రపంచం ఎంచినట్లుగా ఆకాశం అంత గొప్పగా ఉందా? ఈరోజు సమాజం ఎలా మారిపోయింది? ఒకసారి ప్రస్తుత సమాజంలో కనబడుతున్న కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకోవాలి. కవులు వర్ణించారు, వారి వర్ణనలు చూస్తున్నప్పుడు గొప్పదిగానే కనబడుతుంది. కానీ వాస్తవిక సమాజంలోనికి వస్తే ఎన్నో సంఘటనలు కవి వర్ణనలను తప్పంటున్నాయి. ఏదో తేడా కనబడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ వర్ణనలు, ఏంటి ఆ సంఘటనలు? ఈ సమాజంలో కనబడుతున్న సంఘటనలు ఏమిటంటే ఒక్కొక్కటిగా కొన్నింటిని మేము ముందుంచుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి, మెదక్ జిల్లాలో గురుప్రసాద్ అనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడండి. గురుప్రసాద్, వాళ్ళ ఆవిడ కూడా
మంచి ఎంప్లాయీ జాబ్ హోల్డర్ వీళ్ళిద్దరికి 7 సంవత్సరాలు 6 నుండి 7 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఇద్దరు మగ పిల్లలు కమల పిల్లలు చాలా బాగుంటారు ఇద్దరు వీళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళే కానీ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి సంబంధం ఏర్పడలేదు ఎప్పుడు గొడవలే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే ఎప్పుడు ఒకరినొకరు కరుచుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం ఇది ముదిరి పాకాన పడింది వీళ్ళిద్దరు విడిపోయేంత పరిస్థితి వచ్చేసింది వీళ్ళిద్దరు విడిపోయారు సుమారుగా 2 సంవత్సరాల పాటు పుట్టింట్లో ఉండిపోయింది పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇతను కూడా కొన్ని మరి కొన్ని నెలల పాటు పట్టించుకోలేదు వీళ్ళని ఆ తర్వాత పిల్లలు కావాలి నువ్వు కావాలి రమ్మని ఫోన్ చేస్తూ ఉండేవాడు అతని చెడు వ్యసనాలు అతడు తీవ్రంగా కొట్టడం అతడు హింసించడం ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న ఈమె ఇక నరకం నాకు వద్దు అనుకుని అలాగే ఉండిపోయింది మొండిగా ఈమె మొండికేసింది ఇక లాభం లేదనుకుని ఒకరోజు ఇంటికి వెళ్ళాడు మారిపోయినట్లుగా మాట్లాడాడు బ్రతిమలాడాడు ఏడ్చాడు నా పిల్లలు నాకు కావాలన్నాడు కాస్తంత ఆమె మెత్తబడింది నమ్మింది పిల్లలిద్దరూ ఏదో ల్యాప్టాప్ ఏదో కావాలంటున్నారు ఆ కొనిస్తాను అని బయటికి తీసుకెళ్ళాడండి సాయంత్రం అయిపోయింది రాలేదు కంగారు పడుతుంది ఆమె ఉదయం రాత్రంతా రాలేదు ఉదయాన్నే ఫోన్ చేశాడు నీ పిల్లలిద్దరు శవాలు కావాలంటే పలానా చోట ఉన్నాయి వెళ్ళి తవ్వుకొని చూసుకో అన్నాడు ఇద్దరు పిల్లల్ని చంపేశాడు ఎవరు కన్న తండ్రి జన్మనిచ్చిన తండ్రి పిల్లలిద్దరిని చంపేశాడు ఈరోజు కన్న ప్రేమ గొప్పదని కవిత్వాలు రాసిన ఎన్నో కవులను ఎందరో కవులను చూసాం ఎన్నో రచనలు చూసాం సొంత పిల్లల ప్రాణాలు తీసేసి సమాధి చేశాడండి కర్కశంగా ఎలా చేయగలిగాడు ఎలా ప్రాణం ఉంటుంది ఎలా చంపేయగలిగాడు ఏమంటే ఈ సంఘటన నా హృదయాన్ని బాగా కలిచి వేసిందండి అలాగనే ఏదో ఈ ఒక్క సంఘటనే సమాజంలో జరుగుతుందంటే ఈరోజు జాగ్రత్తగా సమాజాన్ని గమనిస్తే ప్రతి న్యూస్ మీడియాలో ప్రతి ప్రింట్ మీడియాలో ప్రతిరోజు వస్తున్న వార్తల్లో ఏదో ఒక వార్త భార్యాభర్తల మనస్పర్ధలకు పిల్లలు చచ్చిపోవడం కనపడుతుంది అత్తమామలు ఏదో అన్నారు తన ఇద్దరు పిల్లలకి విషమిచ్చి ఈమె విషం తాగి చచ్చిపోయిందట పిల్లల్ని చంపేసింది భార్య మీద అనుమానంతో 3 నెలల పసిబిడ్డను నేలకేసి కొట్టి చంపేశాడు ఇవేనండి వార్తలు ఇవే వార్తలు ప్రతిరోజు మనం చూస్తున్న వార్తలు ఒక మగవాడు గనక అలా చేశాడండి ఓ స్త్రీ చేయలేదండి అనకండి మీకు తెలుసు షేనాబోరా హత్య కేసు తల్లి ఇంద్రాణి సొంత బిడ్డనే చెల్లెలని చెప్పుకుంటూ తిరిగింది సొంత బిడ్డని సొంత కూతురు ఎవరని చెల్లెలని చెప్పుకుని తిరుగుతారా ఆమె అక్రమ సంబంధాలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని సొంత కూతుర్ని చెల్లెలని చెప్పుకొని తిరిగింది ఆ కూతురు తనకు ఎదురు తిరిగి ఆస్తి కోసం ఎదురు తిరిగినప్పుడు చంపేసి దేశం అంతటి నమ్మించిందండి ఏమన్నా తెలుసా నా బిడ్డ విదేశాల్లో ఉంది తీరా ఎంక్వైరీలో తేలింది సొంత తల్లే బిడ్డను చంపేసింది దేనికోసం తన వ్యసనాల కోసం తన సుఖాల కోసం తన విచ్చలవిడి జీవితం కోసం ఈరోజు తెల్లవారితే పేపర్ తీస్తే ఎలాంటి వార్తలు కోకొల్లాలండి నా మాటలు అబద్ధాలు అనుకుంటున్నారా ఒక్కసారి తెర మీద చూడండి లైట్స్ ఆఫ్ అని చూపిస్తారు ఎలాంటి దారుణాలు సమాజంలో జరుగుతున్నాయో ఒక్కసారి తెర మీద చూడండి హైదరాబాద్లో జరిగిన ఈ దారుణమైన సంఘటన కన్న తల్లి ఎంతటి దారుణానికి దిగజారిందో మీరు కళ్ళారా చూసిన 2 సంఘటనలు ఇవి ఇవి కేవలం మచ్చుకే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో నెట్లో ఎన్ని దొరుకుతాయో మొత్తం తీయగలిగితేనండి ఇప్పుడు ఈ సభకి ఇవ్వబడిన సమయమే చాలదండి ఒక్కొక్క దాన్ని మనం వివరించి చూడగలిగితే ఎన్నో కోకొల్లలు ఎందుకు ఇలా మారిపోతున్నారు కన్న తల్లి కన్న తండ్రి ప్రేమను మర్చిపోయి స్వార్థం బారిన పడి కడుపును పుట్టిన పిల్లలన్న సంగతి మర్చిపోతున్నారు ప్రేమను కోల్పోతున్నారు ఎందుకు ఇలా మారిపోయింది తెలియాలి మనకి ఈరోజు సమాజంలో చూస్తుంటే జరుగుతున్న దారుణాలు ఏంటో తెలుసండి ఎక్కువగా పసిపిల్లల మరణాలు ఒక్కొక్క మరణం ఒక్కొక్క కోణంలో ఉంటుంది కడుపున ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యల పేరుతో పసి బిడ్డలను కడుపున ఉన్న బిడ్డలను చంపుతున్నారు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఏదో ఒక వంకతో ఆ బిడ్డను చంపి శవంగా మార్చి మురికి కోపంలో పడేస్తున్నారు మురికి తొట్టెల్లో పడేస్తున్నారు కాలువల్లో పడేస్తున్నారు అది చాలదన్నట్టు భార్యాభర్తల మధ్య గొడవ వస్తే విపరీతమైన కోపంతో పట్టరాని సహించరాని క్రోధంతో పసిపిల్లలని చూడకుండా ప్రేమను మర్చిపోయి చంపేస్తున్నారు ఇక ఆస్తి కోసం సుఖాల కోసం పేగు బంధాన్ని తెంచుకుని పుట్టిన పిల్లలను చంపడానికి కూడా వెనకాడడం లేదంటే దీనిని ప్రేమ అని ఎలా అనగలరు కన్న ప్రేమ ఇంకా మనుషుల మధ్య మిగులుతుందని ఎలా చెప్పగలరు ఎందుకు జరుగుతుంది ఇలా కన్న తల్లిదండ్రుల్లో ఈ ప్రేమ కనబడకుండా ఎందుకు పోతుంది ఎందుకు కనుమరుగవుతుంది మేధావులకు అర్థం కావడం లేదండి ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా దాని గురించి విశ్లేషించే వాళ్ళు కొందరు ఉంటారు మేధావి వర్గం అంటారు వాళ్ళని సామాజిక విశ్లేషకులు అంటారు రాజకీయాల గురించి ఆలోచించేవారిని రాజకీయ విశ్లేషకులు అంటారు సమాజంలో జరిగేటువంటి ప్రతి దాని గురించి ఆలోచించేవారిని సామాజిక విశ్లేషకులు అంటారు సామాజిక శాస్త్రవేత్తలు అంటారు మానసిక నిపుణులు అంటారు ఈ సమాజంలో జరుగుతున్న వాటిని
విశ్లేషించాలి, అంచనా వేయాలి, ఎందుకు జరుగుతుందో చెప్పాలి. కానీ ఆ మేధావి వర్గాలకు కూడా అంత చిక్కటం లేదండి. నానాటికి పెరుగుతున్న పిల్లల హత్యలు, అది సొంత కన్న వాళ్లనే, కన్న తల్లిదండ్రుల చేతిలోనే హతమవుతున్న ఈ పసిపిల్లలు, ఎందుకు ఇలా జరుగుతుందో, ఈ మేధావి వర్గాలకు అంతు చెక్కని ఓ భయంకరమైన నిజాన్ని దేవుడు బైబిల్లో రాయించాడండి. బైబిల్ అంత గొప్పదా? అవునండి. బైబిల్ అనగానే ఏదో మత సంబంధమైన మాటలు ఉంటాయని ప్రపంచం తప్పుగా అంచనా వేసిందండి. బైబిల్ అనగానే దేవుడు, బైబిల్ అనగానే దయ్యం, బైబిల్ అనగానే ఆత్మ, బైబిల్ అనగానే నరకం, బైబిల్ అనగానే స్వర్గం, ఇలా ఏదో వాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగానే బైబిల్ కూడా ఏవో కొన్ని మత సంబంధమైన మాటలు చెప్పిందని ఇప్పటి వరకు సమాజం పొరపాటుగా ఆలోచించింది. బైబిల్ అంటే ఏంటో తెలుసండి? ఈ సమాజాన్ని దేవుడు పరిపాలించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక చక్కటి రాజ్యాంగం. ఈ ప్రపంచంలో ఏ సమస్య ఏ కోణంలో ప్రారంభమైనా దానిని విశ్లేషించగలిగిన ఒక మేధో సంపత్తి కలిగిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్ అండి. ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఏదైనా అది ముందే బైబిల్ చెప్పి తీరుతుంది. ఈ ప్రపంచంలో కనిపించేది ఏదైనా ముందే బైబిల్లో ఉంటుంది. బైబిల్ చెప్పనిది ఏది ప్రపంచంలో జరగడానికి వెళ్ళదు. అంత గొప్పదండి బైబిల్. ఈరోజు మేధావి వర్గాలకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ, పండితులకు కానీ, కవులకు కానీ అందరి ఎన్నో సంగతులు బైబిల్ చెప్పింది. తమ కడుపున పుట్టిన పిల్లలను ఆ ప్రేమను సైతం మరచి ఎలా చంపగలుగుతున్నారో దేవుడు వ్రాయించిన ఈ జ్ఞాన గ్రంథంలోని కొన్ని సంఘటనలు మీరు చదవండి. కొన్ని సంగతులను ఎహెస్కేలు గ్రంథం 16:20 నుంచి జాగ్రత్తగా వినాల్సి ఉండండి. దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. నీవు నాకు కనిన కుమారులు. దేవుని మాట ఇది. ఏమండి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు? నీవు నాకు కనిన కుమారులు. అదేంటండి? మనము దేవునికి కన్నామా అంటే దాని అర్థం ఏంటి? నీవు నాకు కనిన కుమారులు అంటున్నాడు. ఎలాగండి దీన్ని అర్థం చేసుకోవాలి? మనము దేవునికి కనడం ఏంటి? మనము దేవునికి కనడం ఏంటి? అర్థమైనట్లుగా అనిపించటం లేదు కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ భూమి మీద ఉన్న మనుషుల మధ్య ఉన్న ఒక పద్ధతిని గురించి చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఒక పద్ధతి ఉందండి. విదేశాల్లో ముఖ్యంగా చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు పిల్లలను కనడానికి ఇష్టపడరండి. కానీ పిల్లలు కావాలి, పిల్లలను కంటే తమకున్న అందం పాడైపోతుందని బాగా డబ్బున్న వాళ్ళు విదేశాల్లో తాము పిల్లల్ని కనకూడదు, 9 నెలలు మోయకూడదు తమ కడుపులో, తమకున్న శరీరపు అందం చెడిపోకూడదు గనుక వాళ్ళు పద్ధతి కనిపెట్టుకున్నారు. ఓ పద్ధతిని ఎంచుకున్నారు. ఏంటి ఆ పద్ధతి అంటే, పురుషుని నుంచి శుక్రకణాలు, స్త్రీ నుంచి అండము, రెండింటినీ సేకరించి టెస్ట్ ట్యూబ్లో రెండింటినీ ఫలదీకరణం చెందిస్తారండి. టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటుంటారు చూసారా? అదే అంటే భార్యాభర్తలు ఇద్దరూ మాకు సరోగసి ద్వారా పిల్లలు కావాలి. ఆ పద్ధతిని సరోగసి అంటారు. స్త్రీ నుంచి అండాన్ని తీసుకుంటారు, పురుషుడి నుంచి శుక్రకణాలు తీసుకుంటారు, మరి టెస్ట్ ట్యూబ్లో వాటిని ఫలదీకరణం చెందించి పిండముగా మారిన తర్వాత సహజంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్స్లో ఏం చేస్తారంటే, మరి ఏ తల్లి చెందిన ఏ స్త్రీకి చెందిన పిండమో ఆ స్త్రీ కడుపులో ఉంచుతారు. కానీ సరోగసి పద్ధతి అంటే అర్థం ఏమిటంటే, పిండముగా వేళ్ళది, బిడ్డ వేళ్ళది, ఈ బిడ్డను మరొక స్త్రీ గర్భంలో పెంచుతారు. 9 నెలలు ఆమె గర్భంలోనే పెరగాలి. 9 నెలలు నిండిన తర్వాత ఆమె బిడ్డను కనివ్వాలి. కన్న తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే అండము వీరిదే, శుక్రకణములు వీరివే, ఆ బిడ్డ వీరిది, వీరి బిడ్డను ఆమె పెంచుతుంది. తెలుగులో దాన్ని అద్దె గర్భం అంటారు, ఇంగ్లీష్లో సరోగసి. అలాగూ వీరి బిడ్డను ఆమె తన గర్భంలో పెంచినందుకు ఆమెకు 5 లక్షల నుంచి 20 లక్షలు 25 లక్షల వరకు డిమాండ్ను బట్టి. అలాగే బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఇలాంటి పద్ధతిని ఎంచుకొని విదేశాలలో తమ బిడ్డను అద్దె గర్భంలో పెంచుతారు. దానికోసం ఆమెకు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఇచ్చేస్తారు. ఈ పద్ధతి మన దేశంలో కూడా వచ్చిందండి. కాకపోతే మరీ మన దేశంలో ఏదో అందాన్ని పోగొట్టుకోలేక చేయరు కానీ, కొంతమందికి గర్భం వచ్చినా మరి గర్భసంచిలో ఉన్న చిన్న సమస్యల వలన ఆ గర్భస్రావం జరిగిపోతూ ఉంటుంది. అంటే గర్భధారణ జరుగుతున్నా, అన్నముల సంఖ్య బాగానే ఉన్నా, ఆ గర్భం నిలవని సమస్య ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి కొంత డబ్బును సేకరించుకొని ఇలాంటి పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. సరోగసి తల్లి అన్నమునిస్తుంది, తండ్రి శుక్రకణములను ఇస్తాడు, ఈ రెండింటినీ ఫలదీకరణం చెందించి ఈ పిండాన్ని మరొక స్త్రీ గర్భంలో పెంచుతారు. దాన్ని అద్దె గర్భం అంటారు, లేదా ఇది సరోగసి పద్ధతి. ఈ పద్ధతిని గురించి మీరు ఆలోచించండి. 5 లక్షలు 10 లక్షలు తీసుకొని ఆమె బిడ్డను కంటుంది.
ఆమె కన్న బిడ్డ, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆమె కన్నది ఆ బిడ్డ ఆమె బిడ్డనా వీరి బిడ్డనా? ఎవరి బిడ్డ? కన్నది ఆమె, కానీ ఇదిగో 5 లక్షలు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చిన వీరి కోసం కంది, 10 లక్షలు ఇచ్చిన వీరి కోసం కంది, వీరి బిడ్డను వీరి కోసం కన్నది ఆమె, ఆమెది అద్దెగర్భం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను మీరు బాగా ఆలోచించండి. దేవుడు ఏమన్నాడు? మీరు నాకు కనిన నా కుమారులు నా కుమార్తెలు. ఈ మాటను బట్టి మనకు ఏమర్థం కావాలంటే బిడ్డలు ఆయన వారే, మనది అద్దె గర్భం, పిల్లలు దేవునికి చెందినవారు, మన గర్భాలు అద్దె గర్భాలు, పురుషుని గర్భమైన స్త్రీ గర్భమైన దేవుడు తన పిల్లలను నీ గర్భంలో ఉంచుతున్నాడు. నువ్వు ఆయన కోసం కంటున్నావు, నీవు ఆయన కోసం ఆయన పిల్లలను నీ గర్భంలో పెంచుతున్నావు. అదే దేవుడు అన్నాడు. అంటే ఉన్న పిల్లలు, మన గర్భంలో పెరుగుతున్న పిల్లలు మన పిల్లలని అనుకుంటున్నవే మన పిల్లలు కాదా? కాదండి, మన పిల్లలు కాదు. ఇది సమాజానికి ఇంకా తెలియదు, క్రైస్తవుడిగా నీకే తెలియాలి. నీ గర్భంలో ఉన్నారు నీ పిల్లలు అని నువ్వు అనుకుంటున్నావు, కాదు, నీ గర్భంలో పెట్టింది ఆయనే, ఆయన పిల్లలు. ఒక సరోగసీ పద్ధతిలో ఈమె 20 లక్షలు లేదా 10 లక్షలు లేదా 5 లక్షలు తీసుకొని ఎవరి కోసమో పిల్లను కంటుంది. మరి నీకు దేవుడు నీ గర్భమును తన పిల్లలను పెంచడానికి వాడుతున్నాడు. మన భాషలో అద్దె గర్భం అనుకోవచ్చు. కాకపోతే సరోగసికి దేవుడు మనకిచ్చిన పద్ధతికి చిన్న తేడా ఉంది. ఏంటా తేడా? బిడ్డను కనగానే ఆ స్త్రీ ఇచ్చేస్తుంది, 5 లక్షలు తీసుకొని బిడ్డను ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనం కనగానే దేవుడికి బిడ్డని అవసరం లేదు, నీ ఒడిలోనే ఉంచుతాడు, నువ్వే పెంచాలి, నీ దగ్గరే ఉంచుతాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? నీవు కన్నది నా కోసం, ఆ బిడ్డ నాది, నీవు నాకు కనిన బిడ్డ అన్నాడు. రైట్, ఇది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 5 లక్షలు 10 లక్షలు తీసుకొని ఎవరి బిడ్డనో తన గర్భంలో పెంచింది కదా, సరోగసీలో, అద్దె గర్భంలో. ఈ పద్ధతి ఏదో ఈరోజు వచ్చిందని మనం అనుకుంటున్నాం, కాదండి. ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా మొదట బైబిల్ చెప్పాలి. ఈ సరోగసీ పద్ధతిని మొదట వాడింది ఎవరో తెలుసా? శారా. హాగర్ని తీసుకొచ్చి ఏమంటాను తెలుసా? నువ్వు నా దాసితో పొమ్ము, ఆమె నాకు కంటది బిడ్డల్ని, నా కొరకు. బా, ఈ ప్రపంచానికి సరోగసీ పద్ధతి అలవాటు చేసిందండి శారా గారు. ఆ తర్వాత రాహేలు, లేయా, వీళ్ళిద్దరు కూడా తమ దాసీల్ని తీసుకొచ్చి ఏమంటున్నారు? జిల్పా, బిల్హా, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇదిగో మా కొరకు వీళ్ళు పిల్లలు కనాలి, వాళ్ళ కొరకట్ట వీళ్ళు పిల్లలు కనాలంట. అంటే అద్దె గర్భాలు ఎవరివి? జిల్పా, బిల్హా. బైబిల్లో చూసిందే వాళ్ళు చేస్తారు, ఈ ప్రపంచంలో బైబిల్లో కనపడిందే ఉంటుంది. రైట్, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు తీసుకొని వాళ్ళ కోసం పడింది చూసారా? బిడ్డను కడుపులో పెట్టుకున్న తర్వాత, బిడ్డను కడుపులో ఉంచుకున్న తర్వాత ఏమంటే ఏం తినలేరండి పాపం ఆడవాళ్ళు, ఏం తిన్నా వాంతి అవుతుంది. మరి 3వ నెల 4వ నెల 5వ నెల కొంతమంది 6వ నెల వరకు పాపం వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. ఏం తిన్నా ఉండదు కడుపులో, ఆ బాధ ఆమె పడింది. సరిగా పడుకోలేరు, సరిగా కూర్చోలేరు, జాగ్రత్తగా మందులు తినాలి, జాగ్రత్తగా పథ్యం పాటించాలి, ఏది పడితే అది తినకూడదు, ఎక్కడికి పడితే అక్కడ ప్రయాణాలు చేయాలి. ఆ 9 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కేర్ కూడా ఆమె తీసుకుంది. మందులు మింగాలి, ఇంజక్షన్లు పొడిపించుకోవాలి, మాటికి స్కానింగ్లకి వెళ్ళాలి. ఈ బాధ అంతా ఎవరు పడ్డారు? ఆవిడే పడింది. ఆ తర్వాత పెయిన్స్, డెలివరీ పెయిన్స్ ఎంత భయంకరం అండి, ఆ బాధ కూడా ఆమె పడింది. ఇన్ని చేసిన తర్వాత బిడ్డను కనీసం వాళ్ళ చేతికిచ్చింది. ఏమండి, ఈ కనిన ఈ బిడ్డ మీద ఆమెకు ప్రేమ ఉంటుందా ఉండదా నేను అడుగుతున్నాను, సూటిగా చెప్పండి. ఈమె కనిన ఈ బిడ్డ పైన ఆమెకు ప్రేమ ఉందా ప్రేమ లేదా? ఉండదు. అంతే, డబ్బు కోసం కనిచ్చేసిందంతే. ఆ బిడ్డ మీద ఈమెకు ప్రేమ ఉండదు, డబ్బు కోసం కంది ఇచ్చేసింది. ఏమండి, అలాగైతే మన గర్భంలో పెరుగుతున్న ఈ బిడ్డ దేవుని బిడ్డ, మర్చిపోవద్దు, దేవుని బిడ్డ. మనం కూడా దేవుని కొరకు కంటున్నాం, దేవుని కొరకు కంటున్నాం, మన బిడ్డ కాదు. ఇకపోతే ఈ బిడ్డ మన గర్భంలో పెరగడానికి ఏమైనా చేశామా? ఒకసారి ఆలోచించండి, తల్లులుగా మీరు ఆలోచించండి. నేను తల్లినయ్యానన్న ఆనందంతో కబుర్ను మొదటిగా భర్తకు చెప్పాలనుకుంటుంది భార్య, తల్లికి చెబుతున్న తర్వాత ఆ ఆనందపు వార్త అందరికీ చెప్పి స్వీట్లు తింటావు, ఓకే. తర్వాత ఏం చేస్తావు?
స్కానింగ్కి వెళ్తావు, ఓకే. తర్వాత ఏం చేస్తావు? ఫ్రూట్స్ తింటావు, జ్యూసులు తాగుతావు, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటావు, ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటావు. ఇంతే. ఏ రోజైనా ఏ తల్లైనా నా గర్భంలో పెరుగుతున్న బిడ్డకు కాళ్ళు చేతులు తల మొండెం వస్తున్నాయా లేదా అని ఎప్పుడైనా ఆలోచిస్తుందండి? దిగులు పడుతుందా? అసలు లోపల ఆకారం ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసా అండి? తెలియదండి. తెలియదు కానీ ఓ కవి మాత్రం ఓ చెత్త పాట రాశాడు. ఒక హీరో గారి కోసం, ఒక హీరో గారి కోసం ఓ కవి డబ్బులు తీసుకుని పాట రాశాడు. ఏం రాశాడో తెలుసా? హీరో గారు హీరోయిన్ను చూసి పాడాలి, అమ్మో నీ అమ్మ గొప్పదే అందమంతా పోగేసి కన్నదే అని రాశాడండి. ఎవరు గొప్పోళ్ళట? అమ్మో నీ అమ్మ గొప్పది అందమంతా పోగేసి కన్నది. నిజమేనండి? మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడగండి, అమ్మ నేను ఇంత అందంగా ఉండడానికి నువ్వే గొప్పదాని అని ఆడేవాడు అన్నాడు. నిజమేనా ఈ అందమంతా నువ్వే పోగేసావా? ఎక్కడెక్కడ ఎలా పోగేసావు, ఏం చేసావు చెప్పు అని అమ్మని అడగండి. మీ చర్మం బంగారపు ఛాయలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ బంగారపు రంగు చర్మానికి రావడానికి ఏ రంగులు వాడిందో అమ్మని అడగండి, ఎలా వచ్చిందో కలర్. ఏషియన్ పెయింట్స్ ఏమైనా మింగిందా? ఓ ఆర్టిస్ట్ పేపర్ మీద బొమ్మ గీయాలన్నా గోడ మీద గీయాలన్నా ఏమంటే ఈ చర్మపు రంగు రావాలంటే ఒరిజినల్గా ఈ రంగు దొరకదండి బజార్లో. ఓ మూడు రంగులు నాలుగు రంగులు మిక్స్ చేస్తే ఈ రంగు వస్తుంది. తెలుపు పసుపు ఎరుపు మిక్స్ చేయాలి, అప్పుడు ఈ రంగు వస్తుంది. ఓ ఆర్టిస్ట్ కేవలం ఒక బోర్డు మీద రంగును తేవడానికి మూడు రంగులు కలిపితే వస్తుంది కదా ఈ చర్మపు రంగు. మరి అమ్మ ఏ రంగులు కలిపింది, ఎన్ని రంగులు కలిపింది, ఎలా కలిపింది అడగండి. నాకు తెలియదమ్మా అంటది. అందమంతా నువ్వే తెచ్చావుంటున్నావు కదా, ఈ నీలి కూరలు ఎలాగూ తెచ్చావు, ఎలా చేసావమ్మా? నైలాన్ దారంతోనా, టెరికాటంతోనా, కాటన్తోనా అడుగు. అది తెలియదు అమ్మకి. ఈ చర్మం ఎలా వచ్చిందో తెలియదు, ఈ కూరలు ఎలా వచ్చాయో తెలియదు, ఈ ఆకారం ఎలా వచ్చిందో అమ్మకి తెలియదు. అమ్మకేం తెలియదు, ఆ లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. డాక్టర్ కూడా ఏం చేయడు, మంచి మందులు ఇస్తాడంతే. మందుల వలన ఎదగదు. ఆ లోపల ఒక మహామేధావి 9 నెలల పాటు ఒక గొప్ప ఆలోచనతో నీ మీద శ్రద్ధతో ఆ ఆకారాన్ని రూపించాడు. ఆయన ఎవరో తెలుసా? దేవుడు. యెషయా గ్రంథం 44:2 యెషయా గ్రంథం 44:2 చదవండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. నిన్ను సృష్టించింది నేనే, గర్భంలో నిన్ను నిర్మించింది నేనే, నీకు సహాయం చేసినది నేనే. అంటే ఆ బిడ్డ నిర్మించడంలో నీ పాత్ర లేదు, సృష్టించడంలో నీ పాత్ర లేదు, దానికి సహాయం చేయడంలో నీ పాత్ర లేదు, లోపలికి ఎలా వెళ్ళిందో నీకు పాత్ర లేదు, లోపల ఎందుకు నిలదొక్కుకుందో నీ పాత్ర లేదు, ఆకారంలో అన్ని అవయవాలు ఎలాగొచ్చాయో నీ పాత్ర లేదు, అసలు ఆ బిడ్డ ఎక్కడి నుండి వచ్చిందో నీకు తెలియదు. అలాంటి బిడ్డ మీద నీకున్నది ప్రేమ. నిజంగా నీకు ప్రేమ ఉంటుందా? ఓ 25 లక్షలు తీసుకొని ఆమె అద్దె గర్భం, ఆమెకు ప్రేమ ఉండదు. నువ్వు డబ్బులు తీసుకోలేదు ఓకే, కానీ ఆ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంటుందంటే నేను ఒప్పుకోను, బైబిల్ ఒప్పుకోదు. నీకు నీ బిడ్డ మీద ప్రేమ ఉండదు. అదేంటండి మరి మాకున్నదంతా ప్రేమ కాదా? ఎలా వచ్చింది మరి మాకున్న ప్రేమ? కొంతమంది చూసి నా బంగారం, నా వరాలు, నా వజ్రాలు, నా బంగారు కొండ, వరాల మూట పిల్లలను చూసి, మరి ఇదేంటి, ఇదంతా ప్రేమ కాదా? జాగ్రత్తగా వినాలి. ఆ గర్భంలో పెరుగుతున్నది ఏది మీది కానప్పుడు, దాని మీద మీకు ఏ హక్కు లేనప్పుడు, దాని పనిలో మీకు ఏ వంతు లేనప్పుడు, ఈరోజు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటున్నారే, అవి ఎలా వచ్చాయో చెబుతాను వినండి. మీకు ఒరిజినల్గా లేవు, మీకు ఒరిజినల్గా లేవు, మనకు ఒరిజినల్గా లేదు, ప్రేమ లేదు. దేవుడే ప్రేమను ఒక లక్షణాన్ని మన దేహంలో ఉంచాడు గనుక ఈరోజు నీ పిల్లలను చూసి నా కొండ, నా కోట, నా వజ్రం అంటున్నావు. నిజమా? నిజమేనండి. మనకు ఒరిజినల్గా ప్రేమ లేదండి, దేవుడు కలిగించాడు. ఎలాగో చెప్పనా? చెప్తాను, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. పురుషుల్లో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుందండి, స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందండి. ఈ హార్మోనే తల్లిలో ప్రేమ అనే లక్షణం కలగడానికి మూల కారణం. ఇది తల్లిలో ప్రేమ అనే లక్షణాన్ని కలిగిస్తుంది, ఆప్యాయత అనే లక్షణం కలిగిస్తుంది, వాత్సల్యం అనే లక్షణాన్ని అది కలిగిస్తుంది. పురుషుల్లో ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్ వాత్సల్యమును కలిగిస్తుంది. ఏమండి, ఈ హార్మోను లేకపోతే మీ పిల్లల్ని మీరు పట్టించుకుని వదిలేస్తారు.
ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లేకపోతే తల్లి బిడ్డను పట్టించుకోదు, వదిలేస్తుంది. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ లేకపోతే తండ్రి బిడ్డను పట్టించుకోడు, వదిలేస్తాడు. నిజమా? ఖచ్చితంగా. మరి హార్మోన్స్ మీలో పెట్టింది ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకు పెట్టాడో తెలుసా? 9 నెలలు మోసి కన్న తర్వాత ఆ బిడ్డలు మీ చేతిలోనే ఎదగాలి. ఎదగాలంటే వాడిని జాగ్రత్తగా చూడాలి, దేవుడి కోసం జాగ్రత్తగా పెంచాలి. నువ్వు వాడిని దేవుడి కోసం జాగ్రత్తగా పెంచడం కోసం, దేవుడు తన బిడ్డ అయిన వాణిని నువ్వు జాగ్రత్తగా పెంచడం కోసం నీలో ఒక వాత్సల్యం పెట్టాడు. ఆ బిడ్డ నా బిడ్డ అని ఒక ఫీలింగ్ నీకు కలగడానికి హార్మోన్ ద్వారా నీలో వాత్సల్యం అనే లక్షణం కలిగించాడు. ఆ హార్మోన్ పెట్టకపోతే నీకు ఆ ప్రేమ కూడా ఉండదు. నిజమా అండి? ఖచ్చితంగా దానికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో రాశాడు. ఆయనే వాత్సల్యమును లక్షణమును ప్రతి తల్లిలోను ప్రతి తండ్రిలోను పెట్టకపోతే అసలు పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండదండి. దానికి ఒక ఎగ్జాంపుల్ యోబు గ్రంథం 39:13, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడిస్తుంది, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలది, వాత్సల్యము గలదిగా కనబడుతున్నదా? వాత్సల్యం గలదు అనుకుంటున్నారా? లేదు సుమి, అది నేలను గుడ్లను పెట్టును, దూటిలు దూళిలో వాటిని కాచును, దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చనైనను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చనైనను, అది అనుకొనకనే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడలది కాఠిన్యం చూపును. చూడండి, జాగ్రత్తగా వినండి. దాని కష్టము వ్యర్థమైపోయినను దానికి చింత లేదు. దాని పిల్లలు తానివి కానట్టు ఉంటుందా? దానికి వాత్సల్యం ఉండదా? ఏ తర్వాత చెప్తున్నాడు ఎందుకు ఉండదు. దేవుడు దానిని వాత్సల్యము లేని దానిగా దేవుడు దాన్ని అలా చేశాడు. మరి నీకెందుకుంది? దానిని అలాగు చేశాడు కనుక అది దాని పిల్లలు పట్టించుకోండి వెళ్ళిపోతుంది. మరి నువ్వు పట్టించుకుంటున్నావంటే నీలో ప్రేమను లక్షణమును ఆయన ఉంచాడు. ఆ ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ లేకపోతేనండి అసలు మనకు ప్రేమే ఉండదండి. అంటే మన అవయవములలో ప్రేమ అను నియమమును ఒక హార్మోన్ ద్వారా ఆయనే కలిగించాడు గనక ఈరోజు ప్రేమ అంటున్నావు, నా ప్రేమ అంటున్నావు, తల్లి ప్రేమ అంటున్నావు. ఏమండి, దేవుడు ఉంచిన ప్రేమను బట్టే నీకు ప్రేమ కలిగింది, ఆయన పెట్టిన లక్షణమును బట్టి నీకు ప్రేమ కలిగింది. ఇది గొప్ప ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు కదా? కాదు, నీకు స్వతహాగా ప్రేమ లేదు, దేవుడు పెట్టడం వల్ల వచ్చింది. అలాగూ దేవుడు పెట్టడం వలన వచ్చిన ఈ ప్రేమ ఏమవుతుందో తెలుసండి, ఏమైపోతుందో తెలుసా? మత్తయి సువార్త 24:12, మత్తయి సువార్త 24:12, అక్రమం. దేవుడు నీ దేహంలో పెట్టిన ప్రేమ అను ఒక వాత్సల్యపు లక్షణాన్ని అక్రమము అనే ఒక తప్పుడు నియమం. పౌలదే అంటాడు, నా దేహంలో వేరొక నియమము ఉన్నట్లు నాకు దేవుడు పెట్టిన వాత్సల్యమను లక్షణము స్థానంలో అక్రమం. నీకు ఇచ్చిన పిల్లలను ప్రేమ కలిగిన వాడవై దేవుడి కోసం నువ్వు పెంచగలవని, పెంచాలని దేవుడి ప్రేమ అనే లక్షణాన్ని తల్లిదండ్రులలో ఉంచితే స్వార్థం, సుఖాలు, లోక మాయ, లోక సుఖాలు, ఇహలోక బంధాలు, తప్పుడు బంధాలు, అక్రమ బంధాలు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ అది. దేవుడు పెట్టిన ప్రేమ అను ఒక వాత్సల్యమను ఓ లక్షణం ఈ ప్రపంచంలో అక్రమమును విస్తరించుట చేత అది చల్లారిపోతుంది. ఎందుకు ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు? చదివారు కదా, ఇందాక విన్నారు కదా మీరు, అక్రమ సంబంధం. ఏంటి అక్రమ సంబంధం? తుచ్చమైన కోరికలకు వాత్సల్యమును పోగొట్టుకొని తన సుఖాల కొరకు తాను కన్న పిల్లల్ని కాటేస్తున్నారండి తల్లిదండ్రులు. ఇది గొప్ప. దేవుడు ప్రేమ ఉంచడం వలన నీ ప్రేమగా ఫీల్ అయిపోయావు. సాతాను నీలో ఒక తప్పుడు నియమం పెట్టగానే ఆ దేవుని పిల్లల్ని చంపడానికి సిద్ధపడిపోయాం. అక్రమము విస్తరించుట చేత అనగా దేవుడు పెట్టిన ప్రేమ అనే లక్షణాన్ని సాతాను ఎలా నాశనం చేసేస్తుందో చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందండి. ఈరోజు ఎంతమందిని చూస్తున్నావండి, ఎంతమందిని చూస్తున్నావు? ఒకటా రెండా కొన్ని వందల కేసులండి పసిపిల్లలను చంపుతున్న కేసులు. మరలా చూద్దాం ఏస్కేలు గ్రంథం 16:20 మరలా వద్దాం. ఏహెస్కేలు గ్రంథం 16:20, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను దయ్యములు మృంగివేయునట్లు, దయ్యములు మింగివేయినట్లు వాటి పేరిట వారిని వధించేశావు. దయ్యాలు కర్పించాడా?
ఈరోజు మనిషి తన బిడ్డలను దేవుని బిడ్డలను దేవుని కొరకు నువ్వు కన్నావే దేవుని కొరకు ఆయన పిల్లలళ్ళు దయ్యాలు కర్పిస్తున్నారా దయ్యములు కర్పిస్తున్నారా కీర్తనల గ్రంథం 106 అధ్యాయము 37 నుండి 37 నుండి మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు దయ్యములకు అదే హెస్కేలు అంటున్నాడు నీవు వాటికి వాటి పేరిట వధించావు అర్పించావు బలి చేసావు దయ్యములకు బలిగా అర్పించారా దయ్యములకు బలి చేస్తున్నారా ఎవరు కన్నవారు 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 దయ్యాలకు బలిస్తున్నారా తాము కన్న పిల్లలు తమ చేతులతో అవునండి ఒకనాడు ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన ధర్మశాస్త్రమును ధిక్కరించి తమ చుట్టూ ఉన్న అన్య జాతులను చూసి దయ్యములకు పిల్లల్ని అర్పించేశారండి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి మంటల్లో వేసేయటం వాళ్ళ పిల్లల్ని అర్పించేయటం ఏమండి ఈరోజు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ దారుణాలు జరుగుతున్నాయి ఏంటో తెలుసా ఇంట్లో లంకి బిందెలు ఉన్నాయట ఈ ప్రాంతాల్లో అవి దొరకాలంటే మీ బిడ్డ గొంతు కోసేసి బలివ్వండి దేవతకి ఎన్నో విద్య లేని ప్రాంతాలలో వెనకబడిన ప్రాంతాలు ఇప్పటికీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఆస్తి కోసమా సొంత కొడుకుని ఆ కొడుకు పోతే ఆస్తితో ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి ఆ ఆస్తిని ప్రేమిస్తున్నాడా కొడుకును ప్రేమిస్తున్నాడా తన అక్రమ సంబంధాన్ని ప్రేమించిందా కూతుర్ని ప్రేమించిందా తల్లి ఆ రోజు దయ్యముల పిల్లలు బలి చేశారండి పిల్లలు బలి చేశారు ఆ రోజు ఇశ్రాయేలీలు దయ్యముల పేరిట బలిచ్చారు మరి ఈరోజు ఈరోజు మేము ఎక్కడ బలిస్తున్నామండి మేమెందుకు బలిస్తున్నామండి మేము దయ్యములకు బలి ఇవ్వడం ఏంటండి అని మీరు అనుకోకండి ఎప్పటికీ క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమ పిల్లలను దయ్యములకే బలిచ్చుచున్నారు తమ పిల్లలను దయ్యాలకే బలిస్తున్నారు ఎలాగో చెప్పనా ఎలాగో చెప్పనా యాకోబు పత్రిక 3:15 చూడండి యాకోబు పత్రిక 3:15 ఈ జ్ఞానము ఈరోజు ప్రపంచము నేర్చుకుంటున్న జ్ఞానం పైనుంచి దిగి వచ్చింది కాదు భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ఏమండి భూ సంబంధమైన జ్ఞానమా అదెక్కడుంది ప్రకృతి సంబంధమైన జ్ఞానమా అదెక్కడుంది ఎక్కడుందా ఒకసారి పాఠశాలలోకి వెళ్ళు పుస్తకాలు తీ ఒకసారి చూడు ప్రతి పాఠాన్ని చూడు పరిసరాల విజ్ఞానం ఏంటది భూ సంబంధమైనది జువాలజీ అదేంటి భూ సంబంధమైనది బోటనీ ఇదేంటి భూ సంబంధమైనది భూగర్భ శాస్త్రం అదేంటి భూ సంబంధమైనది ప్రకృతిని గురించి నేర్చుకుంటూ ప్రకృతిని గురించి మాత్రమే ఆలోచిస్తూ భూ సంబంధమైనదిగా ఈరోజు పాఠశాలలో నీకు నేర్పుతున్న ఈ జ్ఞానం ఎక్కడదో తెలుసా దయ్యముల జ్ఞానం దయ్యముల జ్ఞానం దయ్యముల జ్ఞానం అన్నాడు దయ్యముల జ్ఞానం అవునండి ఈరోజు ఈ జ్ఞానము దేవుడి నుంచి మనిషిని దూరంగా తీసుకెళ్ళిపోయింది దూరంగా ఎలా రాజమండ్రిలో ఇలాంటి సభ జరిగిన తర్వాత అండి మనం చెప్పాను మీకు ఓ తల్లి ఓ తండ్రి వేదిక మీదకి వచ్చారండి పాపం ఆమె కన్నీళ్లతో మాట్లాడుతుంది అయ్యా మేము దేవునిలోనికి వచ్చాం మేము హైందవ కుటుంబం నుంచి వచ్చాం దేవుణ్ణి నమ్ముకున్నాం జయశాలి పిడి సుందరరావు గారి ప్రసంగాలు మాకు దొరికిన తర్వాత నిజంగా దేవుణ్ణి మేము చాలా దగ్గరగా చూస్తున్నాం ఆయనతో ఒక దగ్గర సంబంధం ఏర్పడింది దేవుడు మాకు మరింత దగ్గర అయ్యాడు అని మాట్లాడుతుంది సంతోషం అమ్మ కానీ మాకు ఒక బాధ ఉండిపోయింది అంది మాకు 8వ తరగతి చదివే కొడుకున్నాడయ్యా ఒకప్పుడు బాగానే ఉన్నాడు మాతో పాటు వాక్యాన్ని వినేవాడు గుడికి వచ్చేవాడు దేవుడి గురించి వినేవాడు సభలకు వచ్చేవాడు కానీ వాళ్ళ మాస్టారు దేవుడు లేడు దయ్యం లేదు బైబుల్ తప్పు పరలోకం లేదు నరకం లేదని చెప్పేశాడటండి అప్పటి నుండి వాడు నమ్మడట సభకు రమ్మంటే రాడు గుడికి రమ్మంటే రాడు దేవుడు అంటే అస్సలు నమ్మడట చచ్చిపోతే మా బిడ్డ ఏమైపోతాడు తెలుసా చచ్చిపోతే మా బిడ్డ ఏమైపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు వాడిని ఎవరు కాపాడతారు నిజంగా తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుందండి ఎంత మంచి తల్లి అండి ఎంత మంచి తల్లి పరలోకానికి పంపాలి కానీ పాఠశాలలో వాడు జ్ఞానం నేర్చుకుంటున్న వాడు నేర్చుకుంటున్న జ్ఞానం చెబుతున్న మాస్టర్ దేవుడు లేడన్నాడు ఈ లోక జ్ఞానమును బట్టి అంటే ఈరోజు పాఠ్య పుస్తకాలలో నువ్వు నేర్చుకుంటున్న నీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ జ్ఞానము దేవునికి విరోధంగా బోధిస్తుంది ప్రపంచానికి దేవునికి విరోధం అందుకే ఆ జ్ఞానం ఏమన్నాడు దయ్యముల జ్ఞానం ఆ దయ్యములకు ఈరోజు ప్రతి బిడ్డను ప్రతి తల్లి బలిచ్చేస్తుంది నందిగామలో కుటుంబం ఉందండి చిన్న కూతుర్ని హైదరాబాదులో జాయిన్ చేశారు చదువుతుంది ఓ రోజు హైదరాబాదులో ఒక కాలనీలో వీధిలో ఆ రాత్రిపూట అండి మంటలు ఎగిసిపడుతున్నాయి హైదరాబాదులో అర్ధరాత్రిపూట కాలనీలో రోడ్డు పైన రాత్రిపూట కనుక ఎవరు పట్టించుకోలేదు తెల్లవారు లేచారు వెళ్ళారు దగ్గరికి వెళ్ళి చూస్తే
ఒక ఆడపిల్ల శవం, రాత్రి ఒక ఆడపిల్ల కిరోసిన్ పోసుకొని ఆ వీధిలో నిప్పంటించుకుంది, చచ్చిపోయింది. అవే ఆ తాలూకు మంటలు. ఎవరి అమ్మాయి, ఏంటి? ఎంక్వైరీ చేస్తే నందిగామకు చెందిన సరిత ఒక లెటర్ రాసిందండి తల్లికి. ఒక లెటర్ రాసింది. ఏమని రాసింది తెలుసా? అమ్మా, ఐ లవ్ యూ. నేను బాగా చదువుకోవాలనుకున్నాను, మీరు బాగా చదవాలని అన్నారు, మంచి ఉద్యోగం చేయాలన్నారు. చివరికి అక్కకు కూడా ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం లేని నిరుద్యోగ యువత అంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి చదివి ఏడ్చానమ్మా. నేను కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు ఉద్యోగం రాలేదు కనుక నేను చచ్చిపోతాను. అంతే, చచ్చిపోయింది. నేను మీకు పుట్టలేదని అనుకోండి అమ్మా అని రాసిందండి. నేను మీకు పుట్టలేదని అనుకోండి. ఆ తెల్లవారు ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ అండి, నీవు పుట్టలేదని ఎలా అనుకుంటాను తల్లి. తల్లి ఏడుస్తుందండి, ఆ పాప తల్లి ఏడుస్తుంది. ఏమండి, ఆ పాపను బలి తీసుకున్నది ఎవరు? ఆ పాపను బలి తీసుకున్నది ఎవరు? దేవుడు ఎందుకు తమ గర్భంలో బిడ్డను పెట్టాడు ఎరుగక ఈ లోక సంబంధమైన జ్ఞానమునకు పాపను పాపను పంపిస్తే ఈ లోక జ్ఞానం ఏమి నేర్పుతుందో తెలుసా? సంపాదించిన వాడే గొప్పవాడు. ఉద్యోగాలు ఏలాలి, ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళు ఏలాలి, ఇళ్ళు కట్టాలి, ఆస్తులు సంపాదించాలి, గొప్పగా బ్రతకాలి. ఈరోజు సమాజంలో నువ్వు బయటికి వెళితే ప్రతి ఒక్కడికి నూరు పోసేది ఇదేనండి. దేవుడు లేడు, దేవుడు లేడు. ఈ లోకంలో నువ్వు గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి. విజయవాడలోనండి గొప్ప గొప్ప కార్పొరేట్ కాలేజెస్లో 10 ఏళ్ల పిల్లలకి షుగర్ అండి, 10 ఏళ్ల పిల్లలకి షుగర్ స్కూల్స్లో, కాలేజెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో. ఎందుకు షుగర్? వాటి ఒక మార్కుల యంత్రంగా మార్చేస్తారు. మార్కులు పెండాలి, పెండాలి. ఎంతోమంది పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక షుగర్కి గురవుతున్నారు. కొంతమంది పిల్లలు అయితే హాస్టల్ గదుల్లోనే ఉరివేసుకుని చచ్చిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దేనికి బలైపోయారు? దయ్యముల జ్ఞానమునకు. ఆ దయ్యముల జ్ఞానమునకు చేజేతులారా బలికి అప్పగించింది ఎవరు? అమ్మా, నువ్వు ఉద్యోగం చేయాలమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా. భవిష్యత్తులో నువ్వు చేసుకున్న భర్త నిన్ను ఉంచు, నీతో ఉంటాడో వదిలేసి వెళతాడో, కానీ నువ్వు బ్రతకాలంటే ఏముండాలి ఆడపిల్లకి? ఆ తల్లి అదే చెప్పి పంపించింది. ఓ ఆడపిల్లను అంత దూరం పంపించొచ్చా? ఆలోచించడు ప్రియులారా, తమ చేతులతోనే పిల్లలను దయ్యాలకు అప్పగించేస్తున్నారండి. మోసాయిపేటలో జరిగిన సంఘటన చెప్పమంటారా? మెదక్ జిల్లా మోసాయిపేట. ఇందాక గురుప్రసాద్ గురించి చెప్పింది మెదక్ జిల్లాలోనే. ఇప్పుడు జరుగు నేను చెప్పబోతున్న సంఘటన మోసాయిపేట. అది క్రాసింగ్ లెవెల్, ఏమండి, రైల్వే గేట్ కాపలా లేని లెవెల్ క్రాసింగ్ అండి. అది కాపలా లేదు, గేట్ లేదు, ఎవరు కాపలా లేరు. అప్పుడప్పుడు మనం కూడా చూస్తుంటాం, రోడ్డు ఉంటుంది, ట్రాక్ ఉంటుంది, కానీ గేట్ ఉండదు. జాగ్రత్తగా ఆగి ట్రైన్ వస్తుందో లేదో చూసుకొని వెళ్ళాలి. స్కూల్ బస్ అండి, బస్సులో 34-35 మంది పిల్లలు ఉన్నారు. డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఏదో ఒక మా ఆలోచనలో వెళ్ళిపోతున్నాడండి, ట్రాక్ మీదకి వెళ్ళిపోతున్నాడు. పిల్లలు అరుస్తున్నారు వెనక నుండి, అంకుల్ 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 అని పిలుస్తున్నారు. చిన్నపిల్లలు కదా, అలాగే కేకలు వేస్తారు, గొడవ చేస్తారు, పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ అలా బస్సును ట్రాక్ మీద తీసుకెళ్ళాడు. వేగంగా వస్తున్న రైలు ఇంజన్ భీకరమైన వేగంతో వచ్చి ఢీకొంటే బస్సును కొన్ని, ఏమండి, 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్ళిపోయిందండి. బస్సును ఈడ్చుకెళ్ళిపోయింది. బస్సు నుచ్చు నుచ్చు, అందులో ఉన్న పిల్లల దేహాలన్నీ మాంసపు ముద్దలైపోయాయి. మాంసపు ముద్దలు. ఎంత వయసు తెలుసా పిల్లలకి? 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు. అంత పసిపిల్లల. అవునండి, 3.5 ఏళ్లకు తల్లి దగ్గర ఉండవలసిన బిడ్డ ఎందుకు పాఠశాలకు వెళ్ళాడు? ఎందుకు పాఠశాలకు వెళ్ళాడు? ఏమండి, ఒకనప్పుడు ఓ 25 ఏళ్ళకు వెనక్కి వెళ్ళిపోతే పిల్లలండి 4 ఏళ్ళు 5 ఏళ్ళు తల్లిని విడిచిపెట్టేవాళ్ళు కాదండి. మీలో చాలామందికి తెలుసు 4 ఏళ్ళు 5 ఏళ్ళ వాళ్ళకు కూడా తల్లి దగ్గర పాలు తాగుతూ ఉండేవాళ్ళు చాలామంది. స్కూల్కు వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్లో 6 ఏళ్ళు వయసు, 6 ఏళ్ళు. మరి ఇప్పుడు ఓ తల్లి అంటుందండి, నేను వింటుండగానే అంటుంది, 1.5 సంవత్సరం బాబును అంటూ బాబు గురించి మాట్లాడుతుంది, వీడికి ఎప్పుడు 2.5 ఏళ్ళు వస్తాయో, ఎప్పుడు ఏ నర్సరీలో వేయాలో అంటుంది. ఏ నీకు వాడి మీద ప్రేమ చచ్చిపోయిందా? వాడిని భరించలేకపోతున్నావా? ఓ ఐదేళ్ళు తల్లి తన దగ్గర పిల్లలు ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదండి. ప్రేమ తగ్గిపోయింది. తొందరగా పాఠశాలకు పంపాలి, తొందరగా దయ్యాలకు అప్పగించాలి, తొందరగా వాడి ప్రాణం తీసేయాలి. 3.5 ఏళ్ల పిల్లలు స్కూల్ బస్సు ఎక్కి తల్లిదండ్రుని వదిలిపెట్టి ఏమన్నా అక్కడికి వెళుతున్నారు. వాళ్ళు ఎవరండి? తల్లిగా, ఒక తండ్రిగా నువ్వే వాడిని ఉంచుకోవడానికి ఇష్టపడకపోతే నీ ఒడిలో నీకు దూరంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్న వాళ్ళెవరు? వాళ్ళు ఏమి నేర్పుతారు తెలుసా నీకు? వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా నీకు? ఎంతమంది పిల్లలు ఈరోజు స్కూల్ పేరిట బయటకు వెళ్ళి చావుబారిన పడిపోతున్నారు తెలుసా? 34 మంది పసిబిడ్డలు ముద్దలు. ఓ తాత వచ్చి ఏడుస్తున్నాడు, నా మనవడు సాయంత్రం వచ్చి నాకు మందులు తెస్తానన్నాడు. చిన్న బాబు బుజ్జి బుజ్జి మాటలతో తాతానికి నేను మందులు తెస్తాన్నాడట.
వాడు శవమై మాంసపు ముద్దగా ఉన్నాడు. బోర్న వినిపిస్తున్నాడు ఆ ముసలాడు. ఈ పసిపిల్లలను పొట్టను పెట్టుకున్నది ఎవరు? ప్రేమను మరిచిపోయిన కన్నవారే. తమ చేతులతోనే దేవుడు చెప్పిన దయ్యములకు, ఈ లోక జ్ఞానము దయ్యమైతే ఆ దయ్యములకు దయ్యముల జ్ఞానమునకు బలిచ్చేస్తున్నారండి అందరూ. హైదరాబాద్లో 6 ఏళ్ల పాపండి, స్కూల్ 3వ ఫ్లోర్లో ఉంది, పైకి వెళ్ళాలి, లిఫ్ట్లో ఎక్కింది, ఆ లిఫ్ట్ కాస్త రిపేర్ ఉంది, ఒక్కసారి కుదిపిందండి, అంతే ముందుకు పడింది. ఆ లిఫ్ట్కి గోడకి మధ్య రాసుకుంటూ ఆ పాపను పైకి లాక్కెళ్ళిపోయిందండి లిఫ్ట్. పైకి వెళ్ళేసరికి పాప శవం అయిపోయింది, చచ్చిపోయింది. ఎవరు బలిచ్చారు, ఎవరు బలి చేశారు చెప్పండి? పైగా ఏం పేరు పెట్టి, చదువుల తల్లి, తల్లి కాదు అది దయ్యం. దేవుడు తప్ప లోకంలో అన్నింటినీ నేర్పి నీ బ్రతుకును, నీ బిడ్డ బ్రతుకును దేవుడికి దూరంగా చేసి అవసరమైతే నీ చేతుల్లో నుంచి బయటికి లాగి దేవుడు నీ చేతుల్లో నీ బిడ్డ క్షేమంగా ఉంటాడని ప్రేమ అనే లక్షణాన్ని నీలో పెట్టి అమ్మ నీ చేతుల్లో పెంచమ్మంటే నీ రక్షణ పరిధి నుండి దయ్యం ఎలా బయటకు లాగింది తెలుసా? 2.5 ఏళ్ళకే ప్లే స్కూలు, మేము చూస్తాం రండి, మా కంటి పాపల్లో చూస్తాం, నా దయ్యాలు వస్తారు క్యాంపెయినింగ్కి, మీరు ఆ దయ్యాలకు అప్పగిస్తారు. ఏ నీ బిడ్డ నువ్వు 5 ఏళ్ళు పెంచలేకపోతున్నావా తల్లి? ఏంటి అంత పని నీకు, ఏంటి అంత పని? ప్రేమ చచ్చిపోయిందండి. సంపాదించాలి, ఆస్తులు కూడా కట్టుకోవాలి. ఎవరి కోసం? నువ్వు సుఖాలకు అలవాటు పడ్డావు. నీ సుఖాలన్నీ తీరాలంటే, నీ కోరికలన్నీ తీరాలంటే సంపాదన పెరగాలి. సంపాదన పెరగాలంటే ఏమండి, మీరు ఒక్కళ్ళే చేస్తే కుదరదండి, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అండి. నేను కూడా ఉద్యోగానికి వెళ్తాను, మరి పిల్లల్ని ఏం చేస్తావు? దయ్యాలకు అప్పగిద్దామండి, దయ్యాలకు అప్పగిద్దాం. ఎంతోమంది పిల్లల్ని దయ్యములకు బలిస్తున్నారు, ఎంతమంది పిల్లలు బలైపోతున్నారండి. స్కూలుకు వెళ్ళిన ఆడపిల్లలపై కామంతో నిండిపోయిన ఎందరో కామాంధులు కన్నేసి పంతుళ్ళే సర్వనాశనం చేస్తున్నారు, వారి బ్రతుకులను చిత్రం చేస్తున్నారు. అనూహ్యటండి మచిలీపట్నం, కృష్ణా జిల్లా. అనూహ్య పాప పేరు, అనూహ్య పేరుకు తగ్గట్టుగానే అనూహ్యంగా చచ్చిపోయింది, ఊహించకుండా. క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, క్రిస్టియన్ ఫ్యామిలీ. బొంబాయి పంపించిందండి, ఒక్కతే వెళ్ళిందండి బొంబాయి, పెళ్ళిడికి వచ్చిన పాప. దేనికి? దేనికి? దేవుని పని నిమిత్తం కాదు, సువార్త నిమిత్తం కాదు. అమ్మా నువ్వు ఉద్యోగం చేయాలమ్మా, ఉద్యోగం లేని వారికి, సంపాదన లేని వారికి విలువ లేదమ్మా ఈ లోకంలో. ఎవరు నేర్పారు ఇది? దయ్యం. దయ్యము నేర్పిన బోధకు తల్లిదండ్రులు పిల్లలను ఆహుతి చేస్తున్నారండి. ఒక్కతే వెళ్ళింది రైల్వే స్టేషన్కి, ఓ ఆటో డ్రైవర్ కన్నేశాడు, మాయమాటలు చెప్పాడు, అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేశాడు. ఎస్తేర్ అనూహ్య పేరు, క్రిస్టియన్. ఏమండి సిగ్గులేని మొక్కలతో తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారండి, క్రిస్టియన్స్ అయ్యుండి. ఏమన్నారు తెలుసా? వాడికి తగిన శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. నువ్వు ఒక క్రిస్టియన్గా నీ బిడ్డను ఎందుకు పెంచాలో తెలియకపోవడమే సిగ్గుచేటైతే. చంపినవాడు మారాలన్నా మంచి మనసు లేదట, ఏం చేయాలట? వాడి గురు శిక్ష వేసేయాలట. మరి తల్లిగా దేవుడిచ్చిన బాధ్యతను మరిచి, నీ ప్రేమను మరిచి బిడ్డను దయ్యాలకు అప్పగించేసావే, మరి నీకే శిక్ష వేయాలి. ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా, పట్టుమని 5 ఏళ్ళు 6 ఏళ్ళు తల్లి తన బిడ్డను తన దగ్గర ఉండలేకపోతుంది, ఉంచలేకపోతుందా? మీకు చెప్పమంటారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలను చంకనెత్తుకొని భుజానెత్తుకొని నా చిన్నప్పుడు చూసేవాడిని ఇవి తల్లిదండ్రుల దగ్గర ఈ సన్నివేశాలు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉన్న అమ్మ ఖాళీగా ఉండాలే, చిన్నారి పెళ్లి కూతురు మిస్ అవ్వకూడదు. వాడుంటే చూడనివ్వడు, చిన్నారి పెళ్లి కూతురు అంటే ఇంకేముండే వరుసగా ఉన్నాయండి, బతుకు జట్కా బండి ఒకటి, అందమైన జీవితం ఒకటి, ఇంకేంటి? ఈ టీవీలో వచ్చే దరిద్రపు కార్యక్రమాలు చూడడానికి ఎవడడ్డు? అమ్మ 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 2 ఏళ్ల బాబు 2 ఏళ్ల పాప ఏడుస్తుంటుంది, ఈ దరిద్రం వదిలించుకోవాలని ఏం చేస్తారు? ఏమండి 2 ఏళ్లకు వాడికి ఏమైనా వస్తుందా? పలక చేతికిచ్చి బలపం చేతికిస్తే ఏ బి రాయడండి, వాడు 0లు చేసి చోటు చుడుతుంటాడు, వాడికి ఏం రాదు. మరి ఎందుకు కడుతున్నావు? ఓ ఎల్కేజీకి ఒక నర్సరీకి 15,000 నుంచి 20,000 వరకు ఫీజు ఉందండి. అంటే పైకి ఏం రాకపోయినా పర్లేదు, ముందు నాకు ఈ అడ్డం రాకూడదు, అమ్మ మీరు తీసుకెళ్ళండి, 15,000 కడతాను. వాడికి ఏం రాదు, చేతికి ఏమండి బలపం ఇస్తే పలకిస్తే 0లు దుడుతుంటారు అంతే. అవునండి వాడికి ఏవచ్చు, 6 ఏళ్లకు ఏదైనా రాయగలడు, పోనీ 5 ఏళ్లకు ఏదైనా రాయగలడు. ఆలోచించండి, ఎలాగో తల్లిదండ్రుల ప్రేమ కన్న ప్రేమ కనుమరుగై దేవుడు చెప్పిన దయ్యములకు తమ పిల్లలను బలిచ్చేస్తున్నారు. ఉగాండాలో జరిగిన ఒక దారుణం చూస్తారా, చూడాలండి. తల్లిదండ్రులు సంపాదన కోసం వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. ఎవరికి వదిలేశారు? ఆయాలకి, పని మనిషికి. మనం ఈరోజు ఫ్యాషన్గా 2 ఏళ్లకు పిల్లల్ని స్కూల్కి తీ పంపించేస్తున్నాం, అక్కడ ఆయాలుంటారు. నీలా చూస్తారా? తల్లిలా చూస్తారా? స్కూల్ టీచర్లు ఉంటారు, నీలా చూస్తారా? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అర్థమవుతుందా?
చూడండి ఉగాండాలో జరిగిన దారుణం, లైట్స్ ఆపండి, ముగించేస్తాను. ఉద్యోగం కోసం బయలుదేరే భార్యాభర్తలు తమ పిల్లలని పని మనుషులకు వదిలేస్తున్నారు. అందుకు పర్యవసానంగా గుండెలు జారిపోయే సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తల్లిదండ్రులు లేని సమయంలో పిల్లలు ఎదుర్కొంటున్న హింస నానాటికీ శృతి మించుతోంది. దానికి ఉగాండాలో జరిగిన ఈ ఉదంతమే సాక్ష్యం. నవంబర్ 24 ఉగాండా పోలీసులకు ఓ భార్యాభర్తలు కలిసి చేసిన ఫిర్యాదు మేరకు ఉగాండా జనరల్ ఆఫ్ పోలీసు కదిలిపోయారు. తాము లేని సమయంలో తమ 8 నెలల కూతురు అమెల్లాపై పని మనిషి చేసిన దాష్టికం పాప చావు అంచుల దాకా వెళ్లి వచ్చేలా చేసింది. ఇంట్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరా ఫుటేజీ ఉగాండా పోలీసు డిపార్ట్మెంట్నే కాదు ఇంటర్నెట్ పుణ్యమాని ప్రపంచాన్ని కదిలించింది. వైద్యం అనంతరం ప్రస్తుతం పాప అమెల్లా కోలుకుంటోంది. తల్లివుడులో కూర్చుని అమాయకంగా చూస్తోంది. ఇరవై 2 సంవత్సరాల జాలి అనే పని మనిషికి హత్యాయత్నం కేసులో కనీసం 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ మేరకు నకవా మ్యాజిస్ట్రేట్ కోర్టుకు ఆ యువతి హాజరైంది. పోలీసులు ఆమెపై బాల్యహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇంట్లో అమర్చిన సిసి కెమెరా ఈ ఉదంతాన్ని రికార్డ్ చేసింది. సంఘటన అనంతరం పాప పరిస్థితి విషమించడంతో అనుమానం వచ్చిన తండ్రి జిమాన్జీ ఇంట్లోని సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఉగాండాలో జరిగిన ఈ ఉదంతం ఇంటర్నెట్ పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వైరస్ లా పాకిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాప కోసం పేరెంట్స్ ఇచ్చిన ఆహారాన్ని తానే తినేయడంతో పాటు బలవంతంగా పాప నోట్లో నిర్దయగా కుక్కేస్తున్న ఈ యువతిని చూడండి. ఈమె పేరే జాలి. బలవంతంగా నోట్లో కుక్కేయడంతో పాప వాంతి చేసుకుంది. ఆపై జరిగిన హింస క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలిచిపోనుంది. ఈ ఉదంతాన్ని చూసిన వారి గుండెలు నీరవుతున్నాయి. వాంతి చేసుకున్న పాపానికి పాపను కిందకు తోసేయడం, ఆపై చేతికందిన వస్తువుతో చితక బాదడం చేసిన రాక్షసి జాలిని ప్రపంచం అసహించుకుంటోంది. నానాటికి పెరుగుతున్న ఖర్చులతో భార్యాభర్తలు ఇరువురికి ఉద్యోగాలు తప్పడం లేదు. ఈ కారణంగా చిన్నపిల్లల సంరక్షణ లోపిస్తోంది. తల్లి తండ్రి ఉద్యోగాలకు వెళుతూ పిల్లల్ని చైల్డ్ కేర్లో వదిలేయడం, పని మనుషుల చేతిలో పెట్టేయడం పిల్లల పాలిట నరకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలతో ఎక్కువ శాతం పిల్లలు మరణిస్తున్నారు. సాక్ష్యాధారాలు లేక నేరస్తులు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు. అమెరికా లాంటి యూరోపియన్ దేశాలలో పిల్లల సంరక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన చట్టాలున్నాయి. మిగతా దేశాలలోనూ చట్టాలు బలంగానే ఉన్నా పిల్లలకు మాత్రం తగిన భద్రత లభించడం లేదని అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక. లైట్స్ ఆన్ చేయండి. పిల్లరా, తొలిసారి ఈ వీడియోని చూసినప్పుడు నిజంగా నా ఇద్దరు పిల్లలు గుర్తొచ్చారండి. ఏంటి ఇంత దారుణం, కళ్ళంట నీళ్లు తిరిగిపోయాయి నాకు. ఈరోజు సమాజం ఎలా మారిపోయింది. పేరు చూశారట, ఏం పేరట పని మనిషిది? జాల. ఏది జాలేది మరి? రాక్షసట అండి. వాడు ఎలా వర్ణిస్తున్నాడు చూడండి టీవీ యాంకర్. ఏమండి ఆ రాక్షసట? ఈ పని మనిషి రాక్షసి అయితే ఈ రాక్షసికి వదిలేసిన తల్లినేమనాలి? బ్రహ్మరాక్షస చెప్పండి, ఎందుకు కనుమరుగవుతుంది ప్రేమ? ఈరోజు సమాజాన్ని ఒక్కసారి చూస్తే పెద్దల గొడవలకు బలయ్యేది పిల్లలు, పసిపిల్లలు. ఏం తెలియదు అమ్మ ఎందుకు కొట్టుకుంటు, అమ్మ నాన్న ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. బిక్కు బిక్కుమంటూ మూలకు వెళ్ళి దాక్కుంటారు, ఏడుస్తారు. వాళ్ళ ప్రాణాలు పోతున్నాయండి. అత్తమామల అత్త కోడళ్ళ మధ్య గొడవలకు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. అత్తమామ ఏదంటే నీ పిల్లలకు నువ్వు విషమిస్తావా? వాళ్ళ నదిలోకి దోషించి నువ్వు చంపా చచ్చిపోతావా? ఈరోజు ఎందుకు అయిన దానికి కాని దానికి పసిపిల్లలు చచ్చిపోతున్నారు ఆడపిల్ల పేరుతో. కొందరు ఏమండి అక్రమ సంబంధాల పేరుతో, మరికొందరు ఆస్తుల కోసం, మరికొందరు గొడవల మధ్య, మరికొందరు చదువుల పేరిట, మరికొందరు తల్లిదండ్రులను విడిచి బయట స్కూళ్ళకి వెళ్ళిపోతే, మరికొందరు. ఎక్కడ చూసినా జరుగుతున్నది పసిపిల్లల వధ. దీని వెనక ఏంటి ఉన్నది?
ఈ మేధావి వర్గాలకు అర్థం కావడం లేదు. ఏదేదో చెబుతున్నారు. ఏదేదో ఈ నవీన సమాజంలోనట ఇద్దరు ఉద్యోగం చేయని పరిస్థితులు వచ్చాయట. ఏ నీ కోరికలు ఎక్కువయ్యాయి గనక ఏదో కారణాలు వెతుక్కుంటున్నారు ఈ మేధావి వర్గాలు. అసలు కారణం అది కాదంటే బైబిల్ చెప్పిన మరో కారణం ఉంది. అసలు సిసలైన కారణం అదేంటో తెలుసా? ఈ పసిపిల్లలందరినీ బలి కోరుతున్న ఒక దయ్యం ఉంది. ఆది నుండి వాడు నరహంతకుడు వాడు బలి కోరుతున్నాడు. వాడికేం పనండి? పసిపిల్లలందరినీ చంపేయాలని వాడెందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు? వాడెందుకు బలి కోరుతున్నాడు? వాడు బలి కోరితే ఈ తల్లులు తల్లుడులు తీసుకెళ్లి వాడికి బలి చేస్తున్నారు, దయ్యములకు బలిస్తున్నారు. వాడెందుకు బలి కోరుతున్నాడు అనుకుంటున్నారా? ఒక్కసారి చరిత్రలో ఏం జరిగిందో జ్ఞాపకం చేస్తాను, ఆలోచించండి. ఫరోలో ప్రవేశించిన సాతాను, ఫరోలో ప్రవేశించిన సాతాను ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పుట్టే ప్రతి మగబిడ్డను చంపేయి ఆజ్ఞ చేసిందండి. ఆజ్ఞిచ్చాడు ఫరో. కొన్ని వేల మంది ఇశ్రాయేలీల పిల్లలు చచ్చిపోయారు. అది సాతాను యొక్క తంత్రం. ఫరో చేత చంపించింది, బలి అదే కోరింది, చంపించింది. దానికి ఎందుకండి పసిపిల్లల మీద అంత కసి? ఎందుకో తెలుసా? ఆ ఉన్న ఆ పుట్టే ఆ పసిపిల్లలలో ఒకడు దేవుని కోసం మహానాయకుడు, దేవుని కోసం బ్రతికే ఒక మహానాయకుడు, ఈ జాతిని రక్షించే మహానాయకుడు. అంటే ఆ మహానాయకుడు చావాలంటే ఆ వయసున ఉన్న పసిపిల్లలంతా ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇక హేరోదు కాలం, యేసుక్రీస్తు కాలం 2 ఏళ్ళు అవుతుంది. జ్ఞానులు చెప్పిన కాలాన్ని బట్టి 2 ఏళ్ళు అవుతుంది యేసు పుట్టి, ఆ రక్షకుడు పుట్టి, ఆ రాజు పుట్టి. కనుక 2 ఏళ్ళు పుట్టినది మొదలుకొని 2 ఏళ్ల వయసు కలిగిన ప్రతి బిడ్డను చంపేయండి. ఆ రోజు హేరోదులు ప్రవేశించింది ఒక ఆజ్ఞ. రామాలు అంగలార్పు, రాహేలు ఏడుపు, పిల్లల విషయమై ఓర్పు నంద నొల్లక అంగలార్చిందండి ఆ రోజు రామ పట్టణం. ఎందుకు ఇది జరిగిందో తెలుసా? దేవుని కోసం బ్రతికే ఒక మహారక్షకుడు వాళ్ళ మధ్య ఉన్నాడు. అంటే ఇంతమంది పసిపిల్లలు ఎందుకు కూలిపోతున్నారు? ఈరోజు ఇంతమంది పసిపిల్లలు దయ్యం ఎందుకు బలి కోరుతుంది? వీరిలో ఎవరో ఒక మోషే వంటి నాయకుడు కాబోతున్నాడేమో భవిష్యత్తులో, వీరిలో యేసుక్రీస్తు లాంటి ఒక రక్షకుడు రాబోతున్నాడేమో. వాడు పెద్దవాడై దేవుని జ్ఞానమును చూసి గ్రహించి దేవుని సంకల్పమును తెలుసుకొని దేవుని కోసం ఒక మహానాయకుడిగా ఎదగకూడదంటే వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. పుట్టుకలోనే కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తేకూడదు. వాడు ఎదగడం ఎలా, పెద్దవాడు కావడం ఎలా, వాక్యం చూడడం ఎలా, వాడు దేవుడి కోసం బ్రతకాలని నిశ్చయించుకున్నట ఎలా? పుట్టుకలోనే చంపేయాలి. అదండి సాతాన్ ఆలోచన. అందుకే ఒకనాడు మోషే కాలంలో చూసినా, హేరోదు కాలంలో చూసినా పిల్లల్ని ఎందుకు బలి కోరింది? వారిలో ఉన్న మహానాయకుడు చావాలి. ఈరోజు పసిపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? వీరిలో ఎవరో దేవుడి కోసం మహానాయకుడు ఉన్నాడు, ఎవడో క్రీస్తు లాంటి రక్షకుడు ఉన్నాడు వీరిలో ఎవరో. వాళ్ళు చావాలంటే ఇదిగో ఏదో ఒక కారణంతో తల్లిదండ్రుల కౌగిలి నుంచి, వారి రక్షణ పరిధి నుంచి వాళ్ళను బయటకు లాగాలి. ఏదో ఒక కారణంతో పసిబిడ్డలను చంపేయాలి. అది దయ్యానుకున్న ఆలోచన. ఆ దయ్యం బలి కోరింది, ఈ పసిపిల్లలు బలైపోతున్నారు. కన్న ప్రేమ కనుమరుగైపోయింది. వాళ్ళు స్వార్థంతో తమ పిల్లలను దయ్యాలకు బలిచ్చిస్తున్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ సమాజానికి అర్థం కాని నిజం క్రైస్తవుడిగా నీకైనా అర్థం కావాలని దేవుడు బైబిల్లో రాయించాడు. మీరు చదువుల పేరుతో మీ పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తారా? ఒకవేళ ఈ భూమి మీద ప్రాణాలు మా అందరివి పోతున్నాయా అండి అరకండి. ఈ భూమి మీద అందరి ప్రాణాలు పోకపోవచ్చు, కానీ చచ్చిపోతే వాళ్ళు మా నరకంలో రెండవ మరణానికి పాలైపోతారు కదా, బలైపోతారు కదా. పరలోకం వెళ్ళవలసిన వారి బ్రతుకును నీ చేజేతులారా ఈ చదువుల పేరిట, ఈ లోకం పేరిట, ఈ దయ్యముల పేరిట దేవుని జ్ఞానమును తప్పించి లోకాన్ని ప్రేమించాలని బిడ్డను నువ్వే నేర్పావు కదా. వాడు చచ్చిపోతే వెళ్ళేది నరకానికి, వాడిని బలి చేసింది ఎవరు? నువ్వే. ఈరోజు వాక్యం ఎరిగిన క్రైస్తవులు, క్రైస్తవ బోధకులు సైతం తమ పిల్లల్ని దేవుని మార్గంలో పెంచడానికి ఇష్టపడటం లేదు. సాతాను వేసిన ఒక అక్రమ మార్గం. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, గొప్పవాళ్ళుగా, సంపాదన పరులుగా చూడాలనుకుంటున్నారు. నీ జీవితం, నీ బిడ్డ జీవితాన్ని ఇలాగూ తప్పుడు త్రోవలోకి మలచడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నీ ప్రేమ కనుమరుగైపోయింది. పరలోకంలో నా బిడ్డలను చూసుకోవాలనుకోవాలండి. ఇదేంటండి లోకంలో గొప్పవాళ్ళుగా చూడాలి? మరి చచ్చిపోతే ఏంటండి, నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు పిల్లలను చూసి డ్యాన్సులు వేస్తుంటే ఏమండి, పిల్లల డ్యాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు ఎంత పొంగిపోతున్నారో. మన పిల్లలను చూశారా? చిన్నపిల్లలు వచ్చారు, ఎంత బాగా అటక్ 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 దేవుని జ్ఞానమును ఏమండి బైబిల్లోని పుస్తకాలను ఎంత చక్కగా చెప్తున్నారండి, వాక్యాలు ఎంత చక్కగా చెప్తున్నారండి. మన పిల్లలు ఎవరైనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తే మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, అమ్మ సంతోష్ డాడీకి ఇవి అప్పచెప్పమ్మా,
పాత నిబంధన పుస్తకాలు చెప్పమ్మా, క్రొత్త నిబంధన పుస్తకాలు చెప్పమ్మా, నీతిమంతుల పేర్లు చెప్పమ్మా, యేసుక్రీస్తుకున్న కొన్ని పేర్లు చెప్పమ్మా. ఎంత చక్కగా బైబిల్లో ఉన్నాయి చెప్పిస్తారని మా దగ్గరికి వస్తే. ఈరోజు మనం ఎంత ఎంత చక్కగా జయశాలి పీడీ సుందరరావు గారు మనల్ని మలిచారండి. పిల్లలను దేవుని కోసం పెంచటం. మొన్న మా కాలేజీలో పెళ్లి జరిగిందండి. ఆ అమ్మాయి మన మన అమ్మాయే, ఆ అబ్బాయి మాత్రం రాజస్థాన్. వాళ్ళ అబ్బాయి తరపు బంధువులు వచ్చారండి. వాళ్ళ అక్క ఒక చిన్న బాబు అండి, వాడు చాలా చిన్నోడు, 2.5 ఏళ్ళు ఉంటాయి. వాడిని నా దగ్గర తీసుకొచ్చారు. బాబు బాగున్నాడని నేను వాడిని ముద్దాడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, నాచో బేట, నాచో నాచో అంటుంది. నాచో ఏంటి అనుకున్నాను, నాచో నాచో అనగానే వాడు ఇలా ఎలా అంటున్నాడండి. అప్పుడు అర్థమైంది, నాచో అంటే డ్యాన్స్ అయ్యి బేట అని. ఆహా, తల్లి నేర్పుతుంది చూడండి. దయ్యములకు బలివ్వడానికి సిద్ధపడిపోయింది. వాడు ఎగురుతున్నాడండి బల్లే బల్లే అని, నాచో బేట అని. నాకు అప్పుడు అర్థమైంది, ఎప్పుడో పాట విన్నానండి, నాచోరే నాచోరే అని. నాచోరే అంటే చోరే అంటే దొంగేమనుకున్నానండి. ఇప్పుడు అర్థమైంది, నాచో అంటే హిందీలో డ్యాన్స్ అట. మనమేమో నాన్న బైబిల్ చెప్పు అంకులకి ఈ మాటలే వింటున్నామండి. చాలా కాలం తర్వాత నాచో బేట నాచో అని ఓ దయ్యం తీసుకొచ్చిందండి వాడిని దయ్యానికి బలివ్వడానికి. ప్రియులారా, ఆలోచించండి, మీ పిల్లల జీవితాలను మీ చేతులతోనే మీరు దయ్యాలకు అర్పించేస్తున్నారా? వారి బ్రతుకులను బుగ్గిపాలు చేస్తున్నారా? ఈరోజు పాప సునంద ఎంత ముద్దుగా ఉందో చూడండి, ఎంత ముద్దుగా ఉందో. దేవుని కోసం పెరగాలి. ఓ రూతులా, ఓ ఎస్తేర్లా, ఓ మరియలా, తిమోతి తల్లిలా, తిమోతి అవ్వలా, ఎంతమందిని దేవునిలోనికి నడిపించే తల్లి కావాలో తల్లిదండ్రులకు అదే బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఆ పాప జీవితాన్ని కాలరాసే హక్కు ఎవరికి లేదు. లోకాన్ని చూపించకండి, ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళెళ్ళాలని మార్చకండి, మాట్లాడకండి, పరలోకం వెళ్ళాలని నేర్పించండి, దేవుడు పని చేయాలని నేర్పించండి, పాతాళాన్ని తప్పించుకోవాలని నేర్పించండి. ప్రతి గోరు ముద్దలు చందమామ రావే, జాబిల్లి రావే అని రాని మాటలు చేయ, ఏమని జరగని మాటలు, తప్పుడు మాటలు నేర్పకండి. నువ్వు చందమామ రావే అంటే వస్తుందా? మాయ మాటలు నేర్పకు. చందమామ రావే అంటే వచ్చిందండి, మాయ మాటలు నేర్పొద్దు. మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలమ్మా, ఈ ముద్ద దేవుడిచ్చాడమ్మా అని ఈ గోరు ముద్దలతోనే దేవుని పేద ప్రేమను పెంచండి. నిజంగా నువ్వు ప్రేమన్న తల్లివైతే, నిజంగా నువ్వు ప్రేమన్న తండ్రివైతే, చిన్ననాటి నుండి మీ పిల్లలకు కోపం రేపక, ఈ లోక సంబంధమైన భావాలు నింపక, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి.